టీడీపీ కొంత తడబడుతుంది అనేది నా భావన. రజనీ గారు మీరేమంటారు అంటే, ఇన్ఫ్యాక్ట్ నిన్ననే మీ జిల్లా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆయన బొర్ర వెంకటప్పరావు గారు నామినేషన్ వేశారు, అలాగే రేగిల్ లక్ష్మణరావు గారు ఐ బిలీవ్ ఇవాళ రేపట్లో ఆయన నామినేషన్ వేస్తున్నారు, అండ్ అక్కడ చూస్తే జగ్గంపేట, ఇవన్నీ ఓపెన్గా మీకు ప్రస్ఫుటంగా కనిపించిన తర్వాత మీరు అనుకున్న అంటే మీ నాయకుడు అనుకున్న నినాదం ఏంటి, వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, తీరా మోసి చీలే పరిస్థితి మీరే కల్పిస్తున్నారంటే అదే మీ రెబల్ అభ్యర్థులే కల్పిస్తున్నారు అంటే ఎలా చూడాలి అంటే, ఒక స్ఫూర్తి మీరు ఏదైతే ఇంబైబ్ చేయగలిగారో కూటమి స్టార్ట్ చేసినప్పుడు దాన్ని నింపగలిగారో ఆ స్ఫూర్తికే ఇవాళ బీటలు బారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మన వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎంతసేపు ఏంటంటే మా నాయకుడు ఒక పిలిపిస్తే చాలు లక్షలాది ఓట్లు వచ్చి అలా పడిపోతాయి, ఇవన్నీ ఏంటంటే మార్నింగ్ వాట్సాప్ గ్రూపుల్లో చూసి చదువుకొని చప్పట్లు కొట్టుకోవడానికి పనికి వస్తాయి, కానీ వాస్తవాలు వేరు. గ్రౌండ్ రియాలిటీకి వచ్చేప్పటికీ ఆ స్థాయిలో ఎందుకని వాస్తవాలు కనిపించట్లా, ఎందుకు ఎక్కడ లోపం జరిగింది సార్? ముఖ్యంగా ఐదు వేళ్ళు ఒకేలా ఉండవు అనేది ఎంత వాస్తవం అనేది తీసుకుంటే అందరూ ఒకేలాగా ఆలోచించాలని కూడా ఎక్కడా లేదు సార్. ఇక్కడ అధినాయకుడి మాటకి మేము కట్టుబడము. కొంతమంది ఎమ్మెల్యే కంటెస్ట్ ఎప్పుడైనా చెప్తున్నాను సార్, నాయకుల మధ్యలో స్వార్థం ఉంటుంది కానీ కార్యకర్తల మధ్యలో స్వార్థం ఉంటుంది. మీరు నాయకులతో పోలుస్తున్నారు, నాయకుల వెనకాల ఒక ఐదుగురు పది మంది కూడా వెళ్ళే పరిస్థితి జనసేనలో ఉండదండి. ఎందుకంటే జనసేన అంతా ఆయన్ని చూసి వస్తాం, ఆయన ఎవరు ఇన్ఛార్జ్కి వేస్తే వాళ్ళ వెనకాల పనిచేస్తారు, తీసేస్తే ఇంకొకళ్ళని వేస్తారు వాళ్ళ వెనకాల పనిచేస్తారు. అంతేకాని చంద్రబాబు గారి ప్రభుత్వంలాగా జగన్ గారి ప్రభుత్వంలాగా అక్కడ ఉండే క్యాడర్ని బట్టి పనిచేసేది. ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వంలో క్యాడర్కి కొంత ఫాలోయింగ్ ఉంటుంది, పచ్చెంనాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, నిమ్మల రామానాయుడు గారికి ఏదో కొంత ఫాలోయింగ్ ఉంటుంది, కానీ మా దగ్గర పర్సన్స్కి ఫాలోయింగ్ ఉండదు, పర్సన్ జీరో. ఈ జీరోల పక్కన ఒకడు నుంచి ఉంటాడు చూడండి, ఆ ఒకడుకుండే విలువ బట్టి జీరోల విలువ పెరుగుతూ వస్తుంది. పోతుల మహేష్ అన్న మీద ఇలా చేయేస్తే పోతుల మహేష్ అన్న ఒక క్యాడర్ అయిపోయింది, అలా చేయి తీసేస్తే జీరో అయిపోయింది మా దృష్టిలో. ఈరోజు ఇదే విజయవాడ పరిసర ప్రాంతాల్లో నేను కెనడాలో పార్టిసిపేట్ చేస్తుంది, ఒక్క జనసైనికుడు కూడా అటు పోయింది లేదు, అది మాకు క్లియర్ కట్గా కనపడుతుంది. సో నాయకులలో స్వార్థం అనేది సర్వసాధారణం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఎమ్మెల్యే అనుకుని డబ్బు ఖర్చు పెట్టుకున్నారు, సడన్గా కూటమిలో సీట్ రాలేకపోయింది, ఒకవేళ వచ్చినా కానీ గెలిచే పరిస్థితి లేదు సార్. అది వాళ్ళ విలువల్ని వాళ్ళు తగ్గించుకోవాలి. మీరు ఒక నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా దాన్ని ఈ నాయకుడు చెప్పినట్టు ఫాలో అవుతారు అని చెప్పేసి బయట ప్రజలకి పార్టీలకు కూడా మీరు ఒక ఇంప్రెషన్ కలగజేశారు. తీరామోసి రెబల్స్ తెలుగుదేశంలో ఎంతమంది ఉన్నారో మీకు కూడా అంతేమంది ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం అంటే నుంచోబెడుతుంది మీకు, అలా కాదు సహజంగా తయారయ్యారు రెబల్స్, దీన్ని అడ్రస్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వర్మ ఇష్యూ ఇంతవరకు సెటిల్ కాలేదు, మీ మీద ఆధారపడిందని గెలుపని పవన్ కళ్యాణ్ గారు అంటూ అనేది పొరపాటు మెసేజ్, రాంగ్ సిగ్నల్ పంపించింది. పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ బ్రాండ్, ఆయన వెళ్ళి వర్మ అనే ఇంకో బ్రాండ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. వర్మ ఇఫ్ ఎట్ ఆల్ బ్రాండ్ అయితే, వర్మ మహా అయితే పిఠాపురం లేదా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి మాత్రమే పరిచయమైన నాయకుడు అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అలా కాదు కదా. ఇవాళ మైకేల్ జాక్సన్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ సెలబ్రిటీ అతను, మీకు ఆ విషయం తెలుసు. మీ శక్తి మీరు మర్చిపోయి వర్మ లేకపోతే సుబ్బరాజు గారు నాకు వాళ్ళ మీద నాకు గెలుపు ఆధారపడింది ఈ